వారిలో ఉన్నటువంటి అనేకమైన విభిన్న కోణాలు చాలామంది చెప్పారు. ఒకరొకరు ఒక కోణం నుంచి చెప్పారు. ఇవన్నీ అంశాలు కూడా వారిలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే రాజు అనేటువంటి వాడికి రకరకాలైన అంశాలు ఉండాలట. రామాయణంలో ఒక చోట చెప్తారన్నమాట, రాముడికి రాజుకి ఒక ఇంద్రుడి అంశ, అగ్ని అంశ, సోముడు ఉంటే చంద్రుడి అంశ, యముడి అంశ, వరుణుడి అంశ, ఇవన్నీ ఉండాలి అని చెప్పారన్నమాట రామాయణంలో ఒక చోట. ఏమి ఇవన్నీ అంటే, అగ్ని అంటే రాజు దగ్గరికి పోవడానికి మనకు భయం అనేటువంటిది ఉండాలన్నమాట. వాడిని ఇమీడియట్లీ వీ కాంట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. అలాగే ఆయనలో ఇంద్రుడికి ఉన్నటువంటి ఆ శక్తి, ఇంద్ర రిప్రజెంట్స్ శక్తి, ఆ శక్తి అనేటువంటిది అతనిలో ఉండాలట. సోమ అంటే సౌమ్యత్వం కూడా ఉండాలి. అప్పుడప్పుడు హీ షుడ్ బి వెరీ వెరీ అప్రోచబుల్ ఆల్సో. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, అప్రోచబుల్ ఉండాలి. భుజం పైన చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ఎస్ ఐ బిలాంగ్ టు హిమ్ అనేటువంటి లాయల్టీ ఒకటి డెవలప్ కావాలి. దాని తర్వాత యముడు అంటే దండధారి, ఏమైనా తప్పు చేసినటువంటి శిక్షించేటువంటి వాడు. తర్వాత వరుణుడు అంటే చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన కిందికి వస్తుంది. వరుణదేవుడు అంటే వానలు కదండి. సో ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వస్తుంది. అంటే ప్రజలకు కావలసినటువంటివన్నీ చూసేటువంటి వాడు. ఇప్పుడు పెద్దలు చెప్పారు అదేమిటి, ఆరోగ్యశ్రీ ఎలా వచ్చింది. అండ్ హీ వాజ్ ఎ పర్సన్ విత్ ఎ గ్రాండ్ విజన్ అండ్ గ్రాండ్ థింకింగ్. అదొకటి నేను గమనించింది ఏంటంటే, నేను చాలా పిసినారిగా ఉండేవాడిని. బడ్జెట్ గురించి అడగండి అయ్యా అని చెప్పని అడిగితే, మేము ఏదో చిన్నగా సార్ ఏదో మ్యాన్ పవర్ పెంచమంటే ఏదో 100 మందిని పెంచండి, 200 మందిని పెంచండి, లేకుంటే 1000 మందిని పెంచండి అని అనేవాడిని. ఆయన అన్నాడు, అరే ఏంటయ్యా మీరు ఇంత పిచినారి థింకింగ్ చేస్తున్నారు, నేను ఇస్తానంటే 30,000 మందిని నేను శాంక్షన్ చేస్తున్నాను అన్నాడు. 30,000 మందిని శాంక్షన్ చేస్తున్నానంటే నాకు అది ఆశ్చర్యమైపోయింది. అరే ఇంత పోలీస్ డిపార్ట్మెంట్కి 30,000 మందిని ఒకసారి శాంక్షన్ చేస్తానని ఎవరన్నా సీఎం అంటారా? సో దట్ వర్క్డ్ అవుట్. ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ కరెక్ట్ ఆల్సో. అది టర్న్డ్ అవుట్ బి ఎ రియాలిటీ, నాట్ కరెక్ట్, ఇట్స్ ఇట్ టర్న్డ్ అవుట్ బి ఎ రియాలిటీ. సో ఆ విధంగా చాలా గ్రాండ్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి, అది చాలా గొప్ప విషయము. వారు నన్ను చాలా అభిమానించేవారనే నేను అనుకో. ఒక్కసారి కూడా వారు ఇందాక అన్నట్టుగా ఒక్కసారి కూడా కోపం చేసుకున్నటువంటి సందర్భం నాకు గుర్తులేదు. ఒకవేళ మనసులో ఏమన్నదేమో బహుశా కేవీపీ గారికి తెలుస్తుంది వారికి ఒకవేళ ఏ సందర్భంలోనైనా నాపైన కోపడ్డారా అనేది. బట్ నాకు మాత్రం ఎట్టి నాకు ఎప్పుడు కూడా అలా అనిపించలేదు. చాలా ప్లెజెంట్గా ఉండేది అన్నమాట, చాలా ఇది. సో అలాంటి వ్యక్తిని మేము ప్రతిసారి, నేను జన్నత్ హుసేను, ముఖ్యంగా నేను జన్నత్ హుసేను, ప్రభాకర్ రెడ్డి కూడా, మేము అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఓల్డ్ ఎయిర్పోర్ట్లో మేము సాగనంపేవాళ్ళము ఎన్నోసార్లు. దట్ వాజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఎన్నోసార్లు పంపే ఆయన భాను ఒకడు ఉండేవాడు, మేమందరం కూడా వెళ్ళి వీ యూస్ టు సీ హిమ్ ఆఫ్. అలాంటి సందర్భంలో ఇది ఇలా ఈ విధంగా జరిగింది. అదే రోజే మళ్ళీ పెద్దలు రోసయ్య గారు అక్కడ సమావేశంలో మేమందరం కూడా రోజంతా కూడా పరిస్థితి అంతా రివ్యూ చేస్తే తర్వాత ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందని తర్వాత తెలిసింది. ఇందాక పెద్దల రమాకాంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ విధి లీల, దానికి దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎక్స్ప్లెనేషన్ అని అనిపిస్తుంది. బట్ ఏ వెరీ వెరీ మ్యాగ్నానిమస్ పర్సన్ విత్ ఎ వెరీ గ్రేట్ విజన్. సో అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రాలు కోల్పోయాయని చెప్పని నేను భావిస్తున్నాను. దాని తర్వాత నాకు శ్రీ రోసయ్య గారి దగ్గర కూడా డీజీపీగా పనిచేసేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే వారు నన్ను ట్రస్ట్ చేసి నన్ను డీజీపీగా పెట్టుకున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే వారు హైలీ పొలిటి, ఆయన ఎంత ప్రేమ చూపేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో లోపలికి డైనింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఫ్యామిలీ మెంబర్లాగా నన్ను ట్రీట్ చేసి ఎంతో ప్రేమగా చూసేవారు. సో వారిపైన నాకు ఎంతో అపారమైనటువంటి గౌరవం ఉన్నది. వారు కూడా ఈ సందర్భంలో ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. పోతే మిత్రులు అరుణ్ కుమార్ గారి పుస్తకం మాత్రం నేను చదవలేదు, అందుకనే పుస్తకం చూడకుండానే 4 మాటలు మాట్లాడేశాను. ఆయన పైకి ఏదో చాలా లైట్ హార్టెడ్గా మాట్లాడినా కానీ లోపలగా చాలా గంభీరమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప రీడరు, గొప్ప ఏ విషయంపైన అనేక విషయాలపైన చాలా మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి రాజకీయ కేవలం పాత్రధారే కాకుండా రాజకీయ విశ్లేషకులు చాలా గొప్ప, ఆయనకి ఇన్ఫ్యాక్ట్ అదృష్టం కలిసి రాలే, సినిమా హీరో కూడా కావాల్సినటువంటి వారు. అట్లాంటి నిజంగా ఎంతో ఆయన నిజంగా మేధావిని నేను ఒప్పుకుంటా అంటే, నేను చాలా ఆయనతో డిబేట్ చేశాం కొన్ని విషయాల్లో. ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత గురించి ఆయనకు అంత తెలుసు అని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా విషయాలు డిబేట్ చేశారు. సో అలాంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకాన్ని తప్పకుండా నేను చదువుతా. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులు ఎంఎస్కో మిత్రులకి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.